సినిమాలో మీ క్యారెక్టర్ ఉంది, పవిత్ర గారి క్యారెక్టర్ ఉంది. మీ క్యారెక్టర్కి ఒక స్టోరీ ఉంటుంది, ఒక బ్యాక్డ్రాప్ ఉంటుంది, మీ సిచ్యువేషను, మీరు ఎందుకు ఆవిడ వైపు వెళ్ళారు అన్నది ఉంటుంది. సో ఆవిడకి ఒక బ్యాక్డ్రాప్, స్టోరీ, ఆవిడ మీ వైపు ఎలా వచ్చారని. ఈ రెండే కాకుండా మూడో క్యారెక్టర్ కూడా ఉంది. దాని మీద ఇంతవరకు మీరు ఎక్కువ ఫోకస్ అయిపోయినా, ట్రైలర్లో టచ్ చేసినా కొద్దిగా. సో ఆ క్యారెక్టర్ని ఎలా చూపించబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? ఆ క్యారెక్టర్ని అంటే ఆయన ఆయన సీన్ ఆయనకి చూస్తారు ఈ సీన్. అవును, అందుకే మీకే చూసి ఆయన మీకే చూసారు, నేను వెంటనే మీకే చూసి మీరే చెప్పండి. అంటే ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్, అంటే రొటీన్ ఫిల్మ్ అయితే కాదు, బట్ ఇట్ హాస్ గాట్ దట్ సెన్సిబిలిటీస్ ఉన్న ఫిల్మ్ అనేది ముందు నుంచి చెప్తున్నాం. ఎందుకంటే చెప్తున్నాం, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాం. మీరు ఏదైతే క్యారెక్టర్ అనుకుంటున్నారో ఆ క్యారెక్టరు అనేది ఒక్కటే కాదు ఈ సినిమాలో, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ముందే చెప్పారు చాలా లేయర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఎన్ని ఉన్నా కూడా మీకు కాన్ఫ్లిక్ట్ అనేది కావాలండి. ఎక్కడైనా సరే ఒక రజనీకాంత్ గారు యాక్ట్ చేసినప్పుడు ఒక నరసింహలో ఒక రమ్యకృష్ణ క్యారెక్టర్ ఉంటుంది. సో ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ వెదర్ ఇట్ ఏదో ఎవరో బోల్డ్గా మ్యాన్ మీసాలు పెంచుకుని గడ్డలు పెంచుకుని ఉన్నాడే కాదండి. లేడీ కెన్ బి ఏ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫర్ ఎ లేడీ కెన్ బి ఏ కాన్ఫ్లిక్ట్ ఫర్ ఎ మ్యాన్ ఏ లేడీ కెన్ బి కాన్ఫ్లిక్ట్ ఎలా ఉండొచ్చు. ఎందుకంటే ఆ పాత్ర కూడా పవర్ఫుల్ అని, వెరీ పవర్ఫుల్. మీరు వెంట విజయ్ కుమార్ గారిని తీసుకున్నారు, చాలా ఒక్క సీన్ కూడా చాలా బలంగా చూపించారు. అయితే నేను ఏంటంటున్నానంటే ఈ రెండు క్యారెక్టర్లు మీరు డిజైన్ చేసినప్పుడు, వీళ్ళు చేస్తున్నప్పుడు మీరు అవునన్నా కాదన్నా, లైవ్ క్యారెక్టర్లు అనుకున్నా కాదనుకున్నా చేసినప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ మీకు ఉంటుంది పెసులు బట్టి, ఇది ఇదిలేండి ఇలా చేద్దాం అలాగే. బట్ మూడో క్యారెక్టర్ ఇక్కడ సినిమాతో ప్రమేయం లేని క్యారెక్టర్, మీరు బయట నుంచి వనిత విజయ్ కుమార్ గారిని తీసుకొని చేయించిన క్యారెక్టర్. ఇప్పుడు అది ఎలా ఉంది అని రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రియాక్షన్స్ ఏమైనా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కదా? అది వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఇప్పుడు పైగా ఒక వివాదం నడుస్తుంది ఆల్రెడీ, ఇంకా ముగిసిపోయిన వివాదం కాదు నడుస్తుంది. ఇప్పుడు దాన్ని మరింత ఫ్లేరప్ చేయడానికి కానీ దాని మీద మరింత, నేను అనేది ఏంటంటే అటువంటి లేడీ క్యారెక్టర్స్ చాలా సినిమాల్లో చాలా ఉన్నాయండి. టీవీ సీరియల్స్ చూడండి, ఎంతమంది ప్రతి నాయకులు ప్రతి నాయకులు ఉంటారు, నాయకులు గట్టిగా అరుస్తూ ఉంటారు, చేస్తుంటారు. ఇప్పుడు అవన్నీ చూసి వాటి మీద వాళ్ళు రియాక్ట్ అయితే అనేది రైట్ కాదు కదా. సో అది వేరే, అది వేరే, ఇది వేరే, ఓకే కరెక్టే అండి. కానీ వచ్చి అంటే వాళ్ళ అంటే వాళ్ళ ఇది వాళ్ళ మైండ్ సెట్ వదిలేస్తాం సార్.